చూడాలి నాని, చూడాలి నాని, దళిత మహిళల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా, చూడాలి నాని. మంత్రి హోదాలో ఉండి కనీస జ్ఞానం కూడా లేకుండా సగటు మహిళ అని కూడా చూడకుండా తల్లి వైపు సమానమైన గణపాక లక్ష్మి గారిని నోటికొచ్చినట్లు ప్రేలాపన చెందిన నాని, చూడాలి నాని. పాన్ పరాక్ మంత్రి, పాన్ పరాక్ మంత్రి, పాన్ పరాక్ మంత్రి, డౌన్ డౌన్ కొడాలి నాని, డౌన్ డౌన్ కొడాలి నాని, డౌన్ డౌన్ కొడాలి నాని. అందరికి నమస్కారం. తిరుపతి పార్లమెంట్ లో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పనభాగ లక్ష్మి గారిని, నాని గారు ఆమె యొక్క శరీరం మీద హావభావాలతో ఆమెని అవమానపరచడం జరిగింది. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మహిళలు అనేది ఒక్కసారి కూడా మీకు గౌరవం అనేది లేకుండా ఈరోజు 2 సార్లు ఎంపీ, 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను, అలాగే జిల్లాలో రైల్వే శాఖలు తీసుకొచ్చి సింహపురి ఎక్స్ప్రెస్, మెమో ట్రైన్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఇలాగ ఎన్నో డెవలప్మెంట్ చేసినటువంటి ఒక సీనియర్ నాయకురాలైనటువంటి పనభాక లక్ష్మి గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా చటుక్కునంట ఏదన్నా ఒక సంస్థ వస్తే చటుక్కులు లేసి పరిగెచ్చే విధంగా ఉండాలి అన్నారు. అలాగే బోన్స్ ఉన్నటువంటి ఆవిని తీసుకొచ్చి ఈ రోజు రాజకీయంలో పెట్టారు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం నాని గారిని, మీరు యూత్ అనుకుంటున్నారు, మరి ఏ విధంగా మీ పౌరశాఖల మీద మీరు పరిగెచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని మేము ఈరోజు సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఒక రాజకీయంగా ఉన్నటువంటి మహిళనే మీరు ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడితే మరి సాధారణ మహిళలకి మీరు ఏ విధంగా ఇలివిస్తారని కూడా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఈరోజు కొడాలి నాని గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మహిళల్ని గౌరవించకపోయినట్టయితే సరైన విధంగా మీకు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా మేము తెలియపరుస్తున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు చెప్పారు, మేము సన్న బియ్యం ఇస్తాం పౌరశాఖ మంత్రిగా చెప్పారు. మరి ఈరోజు సన్న బియ్యం అయినటువంటి సన్యాస మంత్రిగా మీరు పేరు తెచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మహిళలను గౌరవించండి. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన అనేకమైనటువంటి దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి, అయినా కూడా వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి దద్దమ్మ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మరి ఈరోజు మహిళల్ని ఈ విధంగా కించపరిచి ముఖ్యంగా ఒక సీనియర్ నాయకులు అయినటువంటి పనభాక లక్ష్మి గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఖండించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము చెప్తున్నాం. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు ముఖ్యంగా నాని గారు, బూతుల మంత్రి గారు కూడా మీరు పేరుగాంచి ఉన్నారు. మహిళలను గౌరవించకపోయినట్టయితే తగు విధంగా మహిళలు మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియపరుస్తూ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం యొక్క నాయకుల గురించి కూడా ఈ యొక్క ప్రజలు కూడా గుర్తించారని కూడా మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు తిరుపతి పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి పనభాగలక్ష్మి గారిని ఈ విధంగా కించపరిచి మాట్లాడడం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. మీకు ఈ తిరుపతి పార్లమెంట్లో వస్తున్నటువంటి ఎలక్షన్లో తగు విధంగా మీకు వైఎస్ఆర్ పార్టీకి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని కూడా తెలియపరుస్తూ ఇంకైనా ప్రజలకి గౌరవం ఇచ్చి మాట్లాడకపోయినట్లయితే మీకు మహిళలందరం కూడా తగు విధంగా మీకు గుణపాఠం తెలియపరుస్తామని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలుగా తెలియపరుస్తున్నారు.